కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో 5 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా 5 జెడ్పీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే 67 ఎంపీటీసీ స్థానాలలో 63 ఎంపీటీసీలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో వెలువడిన ఫలితాలపై కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ పథకాలే ఈ ఫలితాలకు కారణమని, త్వరలోనే 114 చెరువులకు నీరు అందిస్తామని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ ప్రపంచం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంటికి కూడా సెక్రటేరియట్ ద్వారా వాలంటీర్ సిస్టమ్ ద్వారా ట్రాన్స్పరెంట్ గా వెల్ఫేర్ స్కీమ్స్ ని సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో కూడా భారీ మెజారిటీతో మనమందరం కూడా జెడ్పీటీసీ కాని ఎంపీటీసీ కాని भारी मेजारी तो मन गेल प्रतिपक्ष तीर मन चूस्त राष्ट्र नारावार पल्ली एक्स सीएम चंद्रबाबु नायडु गारु विलेज इूडे पाप मन वाईएसआरसीपी महिला गेलि मुफ्ई चरित्र मल्लि तिरिगि अंटे एक्स सीएम चंद्रबाबु नायडु गारु केवल जगनन्ना चेसे प्रति ओक्क संक्षेम पथकालो आयन मोरलेक कोन्नि मीडियाल द्वारा आयन केवल प्रजलकि रांग मेसेज पंपिस्तेनु कूडा प्रजल मनसुलो अयिते मा जगनन्ना निजंगा प्रति ओक्कर मनसुलो कूडा आयन चोटु चेसुकुन्नाडु काबट्टि प्रति ओक्करु कूडा इटुवंटि तीर्पु मनकि ई रोजु इच्चारनि नेनु चेप्पडानिकि चाला गर्विस्तुन्नानु మన్న కాలు శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. ఉదాహరణకి వాళ్ళు చేసే ఒక రాజకీయానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రెండేళ్ళు నాలుగు నెలలు అయింది, ఎక్కడున్నారో తెలియదు. అయితే ఈ రోజు వచ్చి హఠాత్తుగా బీటీపీ గురించి చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. మళ్ళీ మీ హయాంలో మీరు బీటీపీ కాళ్ళ తెస్తామని చెప్పి శిలాఫలకం ఆవిష్కరిస్తూ మీరు గరుడాపురంలో నీళ్లు తెస్తామని చెప్పి మహానుభావులు ఎక్కడ ఒక్క ఎకరాన్నైనా కూడా మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసిన పాపానికి మీరు పోయినారా అని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రోజు మనం వి హావ్ స్పెంట్ మోర్ దెన్ 1.5 ఇయర్స్ ఇన్ కోవిడ్, అయితే కూడా ల్యాండ్ అక్విజిషన్ పూర్తిగా కంప్లీట్ చేసినాం కళ్యాణ దుర్గంలో.